ఆలయంలో మహాప్రస్థానం కార్యక్రమంను ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణించిన మృతదేహాలను అత్యంత గౌరవ మర్యాదలతో వారి స్వస్థలాలకు చేరవేసేందుకు మహాప్రస్థానం కార్యక్రమంని ప్రారంభించినట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. మొట్టమొదటగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ కార్యక్రమంను ప్రారంభించినట్లు మంత్రి చెప్పారు. 13 జిల్లా ఆసుపత్రుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు, 50 ఏసీ వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మెరుగైన వైద్యం అందడానికి చాలా చర్యలు తీసుకుంటున్నాం. అయినా తప్పకుండా కొంతమంది చనిపోతా ఉన్నారు. చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గరాళ్ళు, భార్యో భర్తో కొడుకు కూతురు ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు చనిపోయిన బాధలో ముందు ఫస్ట్ థింగ్ బాడీని ఎట్లా తీసుకెళ్ళాలి ఇంటికైనా ఆలోచన ఉంటుంది. ఇది బయటకు వస్తే ప్రైవేట్ వెహికల్స్ డెడ్ బాడీస్ అనే కారణంతో వేలకు వేలు డిమాండ్ చేస్తుంది, 10,000 15,000 అంట. మనం అక్కడక్కడ ఇన్సిడెంట్స్ వస్తున్నాం, భుజాల మీద తీసుకెళ్తాం బాడీలని, అంత ఖర్చు పెట్టుకోలేక రిక్షాలో తీసుకెళ్తాం. ఇదన్నీ చనిపోయిన వాళ్ళకి గౌరవం కాదు. అందుకని ముఖ్యమంత్రి గారు మనం ఈ ఇట్లా వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి గౌరవంగా ఇంటికి వెళ్ళటానికి మీరు ఈ మహాప్రస్థానం అని మొదలుపెట్టండి అని ముఖ్యమంత్రి గారు అడ్వైస్ చేశారు.